ఉదయం ఆరు గంటలవుతుంది అప్పుడే గీత తన భర్తని నిద్ర లేపుతూ ఉంటుంది ఇవాళ ఆదివారమే కాసేపు పడుకోనివ్వవే అరే పదండి ఇంట్లో అందరూ పడుకునే ఉన్నారు వాళ్ళు లేవక ముందే వెళ్ళొద్దాం ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఒంటరిగా వెళ్ళిరా నేను ఇప్పుడు పడుకుంటాను అరే ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు త్వరగా వెళ్దాం రండి బలవంతం ఏంటి నాకు అస్సలు రానప్పుడు చెప్పు నువ్వు వెళ్ళు ఓహో ఇంతో పెట్టుకుంటే నేను కూడా కడుపు పట్టుకుని కూర్చోల్సి వస్తుంది ఆ తర్వాత గీత కడుపు పట్టుకుని త్వరగా తన గదిలోంచి బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ తన ఇద్దరి అక్కలు మరియు చిన్న చెల్లెలు కడుపు పట్టుకుని నిల్చునుంటారు అరే ఇవాళ కూడా లేటా రేపటి నుండి త్వరగా లేవాలి గీతాన్ని చూసి తన తోటి కోడలు ఇలా అంటుంది రాక్క త్వరగా వచ్చి లైన్లో నించో మీరందరూ బయటంటే లోపల బాత్రూంలో ఎవరున్నారు ఇంకెవరుంటారో అత్తయ్య ఉంది నిధి గట్టి గట్టిగా డోర్ ని కొడుతూ ఇలా ఉంటుంది అత్తయ్య మీరు లోపల పడుకున్నారా ఏంటి త్వరగా బయటికి రండి ఇక్కడ లైన్ ఎక్కువగా ఉంది నిధి ఇలా అంటుండగా అప్పుడే ఆమె అత్తయ్య బాత్రూమ్ నుండి బయటికి వస్తుంది తను అలా రాగానే గీత వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ ని వదిలి బాత్రూమ్ లోకి దూరిపోతుంది వెంటనే డోర్ వేసుకుంటుంది అది చూసి మిగతా అందరూ షాక్ అవుతారు అప్పుడే అందరికన్నా పెద్ద కోడలు రాఖీ గట్టి గట్టిగా కొడుతూ ఇలా అంటుంది రావే తల్లి ఎందుకంతలా కొడుతున్నావే తలుపులు విరగ్గొడతావా ఏంటి అది పని ముగించుకుని బయటికి వస్తుంది లేవే నేను లోపలున్నప్పుడు కూడా మీలో ఎవరో డోర్ కొట్టారు మీకు తెలుసు కదా వృద్ధులకెప్పుడు మలబద్ధకం ఉంటుందని మీకా ప్రాబ్లం ఉంటే మీరు ఉదయం త్వరగా లేచి వెళ్ళండి అత్తయ్యా మీ వల్ల మా అందరి కడుపులు కదిలిపోతున్నాయి అదంతా ఓకే కానీ అత్తయ్యా మేము ఎప్పటి వరకు ఇలా ఒకటే ని యూజ్ చేసుకోవాలి జీవితాంతం ఇంతేనే అంటే అంటే మీకు కనీసం ఒక్క బాత్రూం అయినా దొరికిందని సంతోషించండి మేము మా ఊర్లో పొలాల్లోకి వెళ్లే వాళ్లమే ఆ మజానే వేరు ఆహాహా అలా అత్తగారని మీకు కోడలు కోడలున్నారు కనీసం రెండు బాత్రూంలైనా కట్టించాలి కదా రెండు బాత్రూంలు కావాలటే ఇది ఇల్లు మీ నాన్న హోటల్ కాదు కానీ అత్తయ్య ఇక్కడ లైన్ ఎలా ఉంటుందంటే ఇది ఇల్లులాగా కాదు బయట సులభ కాంప్లెక్స్లా అనిపిస్తుంది ఇక్కడ ఒక్కటే లాభం నీళ్లు మాత్రం ఎక్కువ ఉంటాయి అంతే నిధి చెప్తుండగానే రాఖీ గట్టిగా బామోదులుతుంది ఆ కంపు వల్ల అక్కడ నిల్చున్న వాళ్ళంతా ముక్కులు మూసుకుంటారు నిధి అలా చేయగానే అత్తగారు ఇలా అంటుంది దేవుడా అబ్బా ఎంత చెత్త గడ్డి తినిద్దో వాసన వస్తుంది అత్తయ్య నలుగురు కోడలకి ఒక్కటే బాత్రూమ్ ఉంటే ఇవన్నీ భరించాల్సిందే మళ్ళీ రాత్రి డోరు కొడుతూ ఇలా అంటుంది త్వరగా బయటికి రావే తల్లి ఆపుకోవడం నా వల్ల కావట్లేదు అలా అని రాఖీ మళ్లీ డోర్ కొడుతూ ఉంటుంది వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు అందరికీ ఒక్కటే బాత్రూమ్ ఉంటుంది అందరూ అదే బాత్రూమ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అసలు అయితే ఆ ఇంట్లో రెండు బాత్రూమ్లు ఉంటాయి కానీ ఒక బాత్రూంలో సీట్ విరిగిపోయి ఫ్లెష్ పాడై ఉంటుంది అందువల్ల దాన్ని ఎవ్వరు యూజ్ చేయరు పాపం అందరి కోడళ్ళకి సగం రోజు ఆ బాత్రూమ్ ముందు వెయిట్ చేస్తూనే అయిపోతుంది ఇంకా పైగా పొరపాటున ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారంటే ఇక అంతే సంగతి ఒకరోజు డోర్ బెల్ మోగుతుంది అప్పుడే గీత డోర్ తీసి మేడం రష్మి గారికి పార్సల్ వచ్చింది నేను ఇప్పుడే పిలుస్తాను రష్మి ఓ రష్మి ఏదో పార్సల్ వచ్చింది ఇదిగోండి ఇచ్చి ఆ కొరియర్ బాయ్ వెళ్తూ ఉంటే ఆగి ఇలా అంటాడు మేడం ప్లీజ్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా ఎందుకు ఎందుకంటే ఇది నేచర్ కాల్ ఎప్పుడైనా రావచ్చు నాకు అక్క ఇప్పుడు బాత్రూంలో ఎవరు ఉండరు కదా నాకేం తెలుసు రష్మి కానీ ఇప్పుడు ఇతనికి అర్జెంట్ అంటే ఏం చేస్తాం తీసుకెళ్ళి ఇతన్ని రష్మి అతన్ని బాత్రూమ్ వైపుకి తీసుకెళ్తుంది కానీ కొరియర్ బాయ్ డోర్ పట్టుకుని తీయడానికి ప్రయత్నిస్తుంటే అది రాదు లోపల లోపలిండి మూసుంటుంది ఇప్పుడెవరే ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వండి ఉదయం వెళ్ళనివ్వరు ఇప్పుడు కూడా విసిగిస్తున్నారు నేను నా పని ముగించుకునే బయటికి వస్తాను అరే అక్క మెల్లగా మాట్లాడు ఎవరైనా వింటే ఏమనుకుంటారు వింటే వెన్నివ్వు వాళ్ళకు కూడా తెలియాలి ఎలాంటి అత్తగారు దొరికిందో అని నలుగురు కోడళ్ళకి ఒక్క బాత్రూమే కట్టించింది ఆ తర్వాత రష్మి ఆ మనిషితో ఇలా అంటుంది క్షమించండి మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అయ్యేం పర్లేదు మేడం నాకంత ఎమర్జెన్సీ ఏమీ కాదు అలా అని అతను కాసేపు నిల్చుంటాడు కానీ చాలాసేపు వెయిట్ చేశాక కూడా నిధి ఇంకా బయటికి రాకపోయేసరికి ఆ మనిషి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే రష్మి వెనక నుండి పిలుస్తూ ఆగండి ఆగండి ఎక్కడికెళ్తున్నారు మీ పని అయ్యాకే వెళ్ళండి వద్దు ఇలానే వెయిట్ చేస్తూ ఉంటే నా ప్యాంట్ పాడైపోతుంది ఇంతకంటే నేను లో ఉన్న సులభ కాంప్లెక్స్కి వెళ్ళడం మేలు అలా అని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు రష్మి తల పట్టుకుని కూర్చుండిపోతుంది కొన్ని నెలలు ఇలాగే గడిచిపోతాయి కానీ సమస్య అలానే ఉంటుంది ఒకరోజు సాయంత్రం అత్తగారు బయటికి వెళ్ళినప్పుడు నలుగురు కోడళ్ళు కూర్చుని ఈ సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలో అని ఆలోచిస్తారు అరే దేవుడా అత్తగారి గొడవలపై కాకుండా మనం బాత్రూమ్ సమస్యలపై చర్చించుకోవడానికి కూర్చున్నాం ఇదంతా మన అత్తగారి వల్లనే అక్క అదంతా సరేలే మనం ఎలా అత్తయ్యని ఇంకొక బాత్రూమ్ కట్టించడానికి ఒప్పించాలా అని ఆలోచించండి ఆమె ఊరికే ఒప్పుకోదు మనం ఉపాయం ఆలోచించాలి పాము చావాలి కానీ కర్ర విరక్కోడదు దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది మనలో ఎవరో ఒకరు కడుప్పాడు చేసుకుంటే వాళ్ళు రోజంతా బాత్రూంలోనే ఉంటారు అప్పుడు అత్తయ్య బాత్రూంని వాడుకోవడానికి వీలుండదు కదా అప్పుడు అర్థమవుతుంది అయితే ఎవరు కడుపాడు చేయాలి నువ్వు నీ కడుపు చేసుకో నేను నీకోసం మోషన్ టాబ్లెట్ తెచ్చిస్తాను ఆహా బాగుందే నేనే దొరికానా ఒకవేళ బాత్రూమ్ దొరక్కపోతే నా పని అయిపోయినట్టే ఒక పని చేద్దాం ఐడియా నీది కదా నీపైనే ప్రయోగిద్దాం వద్దే వద్దు మనమెందుకు మన కడుపులు పాడు చేసుకోవాలి ఎవరి వల్లైతే ఈ సమస్య ఉందో వాళ్ల కడుపే పాడు చేద్దాం మనకి అత్తగారని ఆమె మనకంటే ముందే బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ఆ ఈ ఐడియా చాలా బాగుంది ఆ రోజు సాయంత్రమే వాళ్ల ప్లాన్ ప్రకారం అత్తగారి భోజనంలో మోషన్ టాబ్లెట్ కలిపేస్తారు కాసేపట్లోనే అత్తగారి కడుపులో తేడా చేస్తుంది ఆ తరువాత ఆమె పరిగెత్తుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది కానీ అప్పుడే రష్మి త్వరగా బాత్రూంలోకి దూరి డోర్ వేసుకుంటుంది అత్తగారు డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది ఓరి దేవుడా ఏంటే నీకు నుండి సమయమే దొరకలేదా నాకు వస్తున్నప్పుడే దూరాలా నువ్వు కాసేపట్లో రష్మి బయటికి వస్తుంది అత్తగారు వెంటనే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెమటలు తుడుచుకుంటూ బయటికొస్తుంది ఆమె తన వెళ్తుండగా తన కడుపులో మళ్లీ గడబడే మొదలవుతుంది తిరిగి మళ్లీ బాత్రూం వైపుకి వెళ్తుంది కానీ అప్పుడే నిధి బాత్రూంలోకి వెళ్తుంది అప్పుడు అత్తగారు ఇలా అంటుంది అరే నిధి ఆగవే నాకు చాలా అర్జెంటుగా వస్తుంది కొంచెం లేట్ అయితే నువ్వే క్లీన్ చేయాలి నాకు కూడా చాలా అర్జెంట్ అత్తయ్యా మీరు కొంచెం వెయిట్ చేయండి నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అలానే నిధి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది అరే త్వరగా రావే బయటికి రావే తల్లి అప్పుడే రాఖీ కూడా అక్కడికి వచ్చి అత్తగారిని ఇలా అడుగుతుంది ఏమైంది అత్తయ్యా కడుపులో బాగోలేదా ఏంటి ఆ కూడా అదే అనిపిస్తుంది కడుపులో ఒకటే గడబిడిగా ఉంది ఆ పెళ్ళేమో నుండి బాత్రూమ్ ని కబ్జా చేసు కూర్చుందే ఇప్పుడు అర్థమైందా అత్తయ్యా ఇంకొక బాత్రూమ్ ఉంటే మీకింత బాధ ఉండేది కాదు కదా ఇంత పెద్ద ఫ్యామిలీకి రెండు ఉండాలి ఇంట్లో గదులు తక్కువ ఉన్నా పర్వాలేదు గానీ బాత్రూంలు రెండు మూడు ఉండాలి సరిగ్గా చెప్పావే కోడలా ఒకవేళ ఎవరికైనా నాలాగా కడుపు బాగోలేకపోతే వాళ్ల సంగతి అంతే నేను రేపే మన రెండో బాత్రూంని బాగు చేయిస్తానే అలా అని అత్తగారు నుండి వెళ్ళిపోతుంది అప్పుడు నలుగురు కోడళ్ళు కలిసి చేతులు కలిపి ఇలా అనుకుంటారు మన ప్లాన్ వర్కౌట్ అయింది అక్కడ ఉన్న అడవికి దగ్గరలో ఐదుగురు రక్చెళ్లలను బంధించుంచారు అది కూడా ఇనప గొలుసులతో ఎవరికీ జాలి లేదక్కడ వాళ్ళ ఎదురుగా రమేష్ విమలా నందిని ఇంకా విమలా యొక్క మిగిలిన నలుగురు నిలబడున్నారు వారి చేతిలో వెలుగుతున్న కాగడాలున్నాయి రమేష్ చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఇక్కడ మేము తప్ప ఎవ్వరు లేరు ఇప్పుడు మేము మీ అందరినీ తగలబెట్టేసి పండగ చేస్తాం అలా అని ఆ నలుగురిని అక్కడే తగలబెడుతున్నారు ఇంకా గట్టిగా నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు మీరెవ్వరూ మమ్మల్ని ఆపలేరు ఇప్పుడేమవుతుంది ఆ నలుగురు తప్పించుకుంటారా కానీ వీళ్ళని ఈ విధంగా ఎందుకు శిక్షిస్తున్నారు ఏ పని ఆగడం గురించి మాట్లాడుతున్నారు అది తెలుసుకోవాలంటే ఈ కథను ముందు నుండి ప్రారంభించాలి రాధేగంజ్ అనే పేరున్న గ్రామం నుండి కథ మొదలవుతుంది అక్కడ అంజలి షేఫాలి అనురాధ మాధురి పాయల్ అనే గల నలుగురు రక్కచెల్లిన్నారు పాయల్కి జనమునిచ్చి వాళ్ల తల్లి మరణించింది తర్వాత కొన్ని రోజులకి తన తండ్రి కూడా మరణించాడు ఐదుగురిలో అంజలియే పెద్దది అందుకే అంజలిపై పనిచేసి తన కుటుంబాన్ని పోషించాల్సిన భారం పడింది కాని అంత చిన్నపిల్లకి పనెవరిస్తారు అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత కూడా అంజలికి పని దొరకలేదు కూడా నాకు పని దొరకలేదు రోజు కూడా ఆకలితోనే పడుకోవాలి ఏం పర్లేదక్కా మనం ఆకలితోనే పడుకుందాం నువ్వు బాధపడకు మనద్దరమైతే పడుకుంటాం షేఫాలి కాని వాళ్ళ సంగతేంటి పాయల్ చాలా చిన్నపిల్ల తనకసలు ఏమీ తెలీదు అక్కా ఇలా అయితే మనకు పని లభించదిక్కడ మనం చిన్నపిల్లలం మనం ఏం పని చేయగలుగుతామో దీనికన్నా మనం ఇంకో పని చేద్దాం ఏం చేద్దాం షేఫాలి ఇక్కడ గ్రామంలో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు గ్రామంలోకి మాయాజాలం చేసాతనొస్తున్నాడట ఆ మాయాజాలం చూడాలంటే టికెట్ తీసుకోవాలి ఒక టికెట్టు వంద రూపాయలు మనం కూడా ఆ మాయలు నేర్చుకుందామక్కా అది నేర్చుకుని అందరికీ చూపించొచ్చు ఇంకా డబ్బులు సంపాదించొచ్చు హా నువ్వు నిజం చెప్పావు షెఫాలి దాని తర్వాత అంజలి మెల్లమెల్లగా ఆ విద్యను నేర్చుకుంది అక్కడ ఇక్కడ తిరుగుతూ జనాలనందరికీ చూపిస్తోంది మాయాజాలం అంటే అందరికీ ఇష్టమే కదా అందుకే అందరూ అది చూసిన తర్వాత అంజలికి డబ్బులిచ్చేవారు ఆ డబ్బులతోనే అంజలి ఇల్లు గడుస్తోంది రోజులు అలానే గడుస్తున్నాయి అందరూ పెద్దవారయ్యారు మరియు ఐదుగురుచెళ్లెల్లో కలిసి ఆ విద్యను నేర్చుకుంటున్నారు అది చేస్తూ చేస్తూనే అందరూ పెద్దవారయ్యారు రోజంతా ఐదుగురుచెళ్లెలు అక్కడికి ఇక్కడికి తిరిగి ఆ విద్యను చూపిస్తూ ఉండేవారు రాత్రికి ఇంటికొచ్చేవారు అందరూ అంజలికి మొత్తం డబ్బులిచ్చేవారు వారైదుగురూ చాలా ప్రేమగా ఉంటారు ఇదిగో అంజలి అంజలియక్క ఈరోజు మాయాజాలం చేస్తే ఇంతే వచ్చింది అయితే నాకన్నా ఎక్కువ కాదులే ఏం పర్లేదు రోజు అందరిది ఇలానే ఉంటుంది మనం ఐదుగురం ఇలాగే ఉంటే కష్టనష్టాలు కూడా కలిసి పంచుకోవచ్చు అప్పుడే అక్కడికి గ్రామంలో పెద్ద మనుషులొచ్చారు అరే ముఖియగారు మీరిక్కడా రండి కూర్చోండి చెప్పండి పనేంటి అంజలి మీ ఐదుగురంటే మన ఊరి వాళ్ళకెంతో ప్రేమ మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది మీ అమ్మా నాన్నలేమో బ్రతికి లేరుగదా అందుకనే మీ యొక్క పెళ్లి యొక్క బాధ్యత ఊరివాళ్లం మేం తీసుకోవాలి కదా పెళ్లి చేసుకోవాలని మాకెవరికీ లేదు ముఖ్యాగారు కాని మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆ మాటే వచ్చాను నా దగ్గర మీకోసం ఒక మంచి సంబంధం ఉంది ఇక్కడ నుంచి చాలా దూరంలో అనే ఊరుంది అక్కడ విమలాని పేరుగల ఒక స్త్రీ ఉంది ఆమెకి ఐదుగురు కొడుకులు ఒక కూతురు వాళ్ళ ఐదుగురు కొడుకుల కోసం ఆమె అమ్మాయిల్ని వెతుకుతోంది ఒకవేళ మీకిష్టమైతే నేను మాట చెప్పమంటారా నమ్ముతున్నా ముఖ్యాగారు కానీ ఇక్కడ తిరిగి మా విద్యను అందరికీ ప్రదర్శిస్తూ ఉంటాము మాకు కట్నం ఎవరిస్తారు మీరు ఆ విషయానికి చింతించకండి మన ఊరి వాళ్ళందరం చందాలు వేసుకునైనా నీ కట్నాన్ని ఏర్పాటు చేస్తాంలే ముఖియాగారు పెళ్లి మాటలను ముందుకు తీసుకెళ్లారు విమలాకే ఐదుగురు చారనచ్చారు తను కట్నంగా ఐదు లక్షలు అడిగింది ముఖియా అనుకున్న విధంగానే గ్రామంలో అందరూ కలిసి వరకట్నపు ధనాన్నంతా విమలా కందించారు ఐదు రక్కచెళ్ల పెళ్లిళ్ళు జరిగాయి వాళ్ళత్తగారింటికి వెళ్లారు ఈ రోజు నా కల నిజమైంది ఇప్పుడు ఐదుగురం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాని అంజలి ఆనందం ఎక్కువ రోజుల్లేదు రెండు రోజులు తిరగకుండానే వారిపై అత్యాచారాలు మొదలయ్యాయి విమలా ఇంట్లో మొత్తం పని చేయాల్సొచ్చింది వాళ్ళ ఆడపడుచు నందిని ఐదుగురి మీద పెత్తనం చెలాయించింది హే వదినా నా బట్టలొత్తుగావా ఇంకా అందరికన్నా చిన్నదానా నీ పేరేంటి నా పేరు పాయల్ హా పాయల్ ఎలారా నా కాళ్ళు నొప్పటితోనే నా పటో ఐదుగురిని ఇలాగే చేస్తూ ఉండేది అంజలి భర్త రమేష్ అంజలిని కొడుతూ ఉండేవాడు కేవలం రమేష్ ఒక్కడే కాదు మిగిలిన నలుగురు అన్నదమ్ములు ఈ విధంగానే చేస్తూ ఉండేవారు కానీ అంజలికి తెలుసు వాళ్లు తిరిగి గ్రామానికి వెళ్లకూడదు అని ఎందుకంటే గ్రామంలో అందరూ అతి కష్టం మీద వారికి పెళ్లి చేశారు అందుకే ఇదంతా వారు నిశ్శబ్దంగా భరిస్తున్నారు ఇలానే ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు సాయంత్రం విమలా నందిని ఇంకా నలుగురు అన్నదమ్ములు ఒక గదిలో కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంజలి గది బయట నుండి అంతా వినింది పెళ్లయ్యి ఒక సంవత్సరం గడిచింది ఇప్పుడు వీళ్ళనే అంతమొందించే సమయం వచ్చింది రేపు రాత్రికి చేద్దాంలేమ్మా అప్పుడు వీళ్ళంతా నిద్రపోతుంటారు అప్పుడు వీళ్ళందరి పని ఆ అప్పుడైతే అన్నయ్యకు మళ్లీ రెండో పెళ్లి చెయ్యొచ్చు మళ్లీ వరకట్నంగా బోలెడంత డబ్బొస్తుంది అది విన్న తర్వాత అంజలికి అక్కడ మొత్తం అర్థమైంది వీళ్లు ప్రతి సంవత్సరం కొత్త పెళ్లిలు చేసుకుంటున్నారు దాని ద్వారా వచ్చే కట్నంతో ఇల్లు గడుస్తోంది గదిలో విమల ఇలా చెప్తోంది కాని ఈ పని జరిగేదెప్పుడు అంజలి భయపడింది తొందరగా మిగిలిన అక్కచెల్లెలకు ఈ మాట చెప్పింది ఆ రోజు రాత్రి అక్కచెల్లెలందరూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి పారిపోయారు పరిగెడుతూ పరిగెడుతూ ఒక అడవిని చేరుకున్నారు అంజలి అక్క మనం ఇక్కడ ఇక్కడేం జరిగింది మనకు కేవలం ఒక ఇల్లు కావాలనుకున్నాం అదే కదా ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం లేదు గ్రామానికి తిరిగి వెళ్లలేమో అలాగని వాళ్ళు ఎదురుగా వెళ్లి నిలబడలేము కూడా లేదంటే వీళ్ళు మనల్ని చంపేస్తారు దీనికన్నా మేలు మనమే ఆత్మహత్య చేసుకుందాం మొత్తం బాధంతా పోతుంది అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ పెద్ద గాలి వేసింది చెట్లు మొక్కలు అన్ని మాట్లాడడం మొదలు పెడుతున్నట్టుగా ఉన్నాయి అప్పుడు ఎదురుగా ఒక పిశాచి వచ్చింది ఈ అడవిలో ఈ తప్పుడు పని అస్సలు చేయకండి మీరు లేదంటే ఈ అడవిలోనే మీరు ఎల్లకాలం పిశాచిలా ఉండిపోవాలి నాకు మీరందరూ తెలుసు మీరందరూ మంచివాళ్లు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను సహాయమా ఏ సహాయం మీ అందరికీ మాయాజాల మాటలు తెలుసుకదా నేను మీకు నిజంగానే మంత్రశక్తినివ్వబోతున్నాను దాని సాయంతో మీరు వారిపై పగ తీర్చుకోండి హా అయితే మాకది కావాలి సరే అంజలి నువ్వందరికన్నా అవుతావు షేఫాలి నువ్వు అగ్ని నుండే అజ్వాలను తీయగలవు తీగలవు అనురాధ నువ్వు నీటిని తీయగలవు మాధురి నువ్వనుకుంటే అన్నిటినీ పెద్దవ చేయగలవు ఇంకా పాయలు నువ్వు చిటికలో ఎక్కడికైనా చేరుకోగలవు అలా చెప్పి ఆ పిశాచి నుండి మాయమైంది ఐదుగురికి మంత్రశక్తి లభించింది పదండి ఇక మనం వారిపై పగ తీర్చుకుందాం తెలీదు వారెంతమంది జీవితాలను నాశనం చేశారో ఏంటో ఇకలా చేయివ్వకూడదు అలా అని పాయల్ అంజలి చేయి పట్టుకుని నిలబడింది అంజలి షేఫాలిని ఆ విధంగా ఒకరికొకరు చేతులు పట్టుకుని నిలబడ్డారు పాయల్ అప్పుడు అందర్నీ తీసుకొని చిటికలా నుండి మాయమైంది వాళ్ళందరూ విమల ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు అరే ఇది చాలా అద్భుతంగా ఉంది అక్కడ రమేష్ ఇంటి నుండి బయటకొచ్చి వచ్చి నిలబడ్డాడు అవునా అయితే మీరు చావడానికే ఇక్కడికొచ్చారా చచ్చేది మీరు మేము పగ తీర్చుకోవడానికి వచ్చాం కొంచెం వెనక్కి చూడండి ఐదుగురు వెనక్కి చూసేసరికి విమలా నందిని ఇంకా నలుగురు కొడుకులు కర్రలు తీసుకుని ఒక్కొక్కళ్ళు తలమీద కొట్టడం మొదలెట్టారు ఐదుగురు స్పృహ కోల్పోయారు స్పృహ వచ్చేటప్పటికీ వాళ్లు చూసిందేమిటంటే వాళ్లందరూ అక్కడికి దగ్గరగా ఉన్న అడవిలో బంధించబడి ఉన్నారు అది ఇనుప గొలుసులతో ఎవరు వారిని రక్షించలేరు వాళ్ళెదురుగా విమలా నందిని రమేష్ ఇంకా నలుగురు కొడుకులు నిలబడి ఉన్నారు వారి చేతిలో మండుతున్న అగ్ని కాగడాలున్నాయి రమేష్ గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఇక్కడ మేము మేము తప్ప లేరు ఇప్పుడు మీ మంట కాల్ చేస్తాం అలా అనుకుంటూ వారిని తగలబెట్టడం మొదలు పెట్టారు ఇంకా గట్టిగా నవ్వుకుంటున్నారు ఇప్పుడు మీరు మమ్మల్ని ఆపలేరు కానీ వాళ్ళకేం తెలుసు ఐదుగురికి మంత్రశక్తి ఉందని అనురాధ నీళ్లతో ఆ అగ్నిని ఆర్పేసింది వాళ్ళు చాలా షాక్ అయ్యారు అంజలి తన దగ్గరున్న శక్తిని ఉపయోగించి ఆ ఇనప గొలుసులను తెంచి వేసింది మిగిలిన వాళ్ల సంఖ్యలు కూడా విడదీసింది అరే బాపురే వీళ్ళు పిశాచులు పరిగెత్తండి పరిగెత్తండి వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు అడవి లోపలికి వెళ్ళిపోతున్నారు వీళ్ళని నేను వెతికి తీసుకొస్తాను మాదిరి చాలా పెద్దగా అయ్యింది అంత పెద్దగా అవడం వల్ల చాలా సులభంగా విమలా నందిని మిగిలిన వాళ్లందరినీ కూడా వెతకగలిగింది మొత్తం ఒక చెట్టుకు కట్టివేశారు ఇప్పుడు చూడండి మీరు అలా అని షేఫాలి తన చేతితో అగ్నిని వెలిగించింది ఆ అగ్నిలో వాళ్ళందరూ దహనమవుతున్నారు ఐదుగురికి విముక్తి లభించింది వాళ్ళు చాలా ఆనందపడ్డారు ఇంక వీళ్ళు ఏ అమ్మాయి జీవితాలతోనూ ఆడుకోలేరు దాని తర్వాత ఐదుగురచెళ్లలు ఆ అడవిలో చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా చాలా సంతోషాలతో వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్లారు ఈ ఈ వీడియో వీడియో చూసినందుకు మీకు మీకు ధన్యవాదాలు ఒకవేళ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి చూస్తూనే ఉండండి